బెజవాడ దుర్గమాలయంలో వెండి రథం సింహాలు మాయమయ్యాయి. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ వైఫల్యం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చింది వైసీపీ సర్కార్. ఇలాంటి సున్నిత ఘటనలపై రాజకీయం చేయడం తగదని ప్రతిపక్షాలకు సూచించింది. ఈ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ రథం యొక్క ఖరీదు 15 లక్షల రూపాయలని ఈవో గారు చెప్పారు. అంటే సింహాల యొక్క ఖరీదు ఎంత ఉంటాయనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ సింహాలు నాలుగిట్లో అంటే ఉంది, మూడు దానిలోంచి బ్రోక్ చేయబడ్డాయి, అంటే తొలగించబడ్డాయి, బలవంతంగా తొలగించబడ్డాయి. నాలుగోది కూడా వెండి కోటింగ్ ఉంటుందని చెప్పారు ఈవో గారు. అదేంటి అనేది మనం అధ్యయనం చేద్దాం. పూర్తిగా వెండా లేకపోతే కొంత వెండా, పైన కోటింగ్ ఉంటుందా అనేది మనం అధ్యయనం చేద్దాం. అయితే నాలుగోది కూడా కాళ్ళు దగ్గర బ్రేక్ అయి ఉంది. దీన్ని ఎక్కడా కూడా దాపరికి ఉండకూడదు, హైడ్ చేయకూడదు. ఇవి బహుశా లాకర్ లో ఉన్నాయేమో అని ఈవో గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేను ఈవో గారికి సజెస్ట్ చేశా, లాకర్ లో ఎందుకు ఉంటాయండి ఇవి, ఉంటే నాలుగు ఉండాలి కదా, ఉంటే ఇలా తెంపేస్తావా, అవి తీసే విధానం డిఫరెంట్ గా ఉందిగా, బద్దలైపోయి ఉన్నాయని మూడు చోట్ల కూడా. ఇది ఆలయానికి సంబంధించినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి. దాని మీద ఇవాళ సాయంత్రానికి కమిటీ వచ్చి చూస్తుంది, దాన్ని పూర్తిగా వెరిఫై చేస్తుంది. చూసిన వెంటనే చెప్తా, ప్రస్తుతానికైతే అక్కడ మూడైతే మాయమైనా కరెక్ట్, పోయితే ఏజెన్సీ మీద తీసుకుంటాం, ఒకవేళ భద్రపరచడం. ఎందుకంటే పత ఇది వాస్తవం చెప్పాలంటే ఈ రథం తీసింది గత ప్రభుత్వంలో తీసారు, ఈ ప్రభుత్వంలో తీయలే అసలు, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కట్టేసే ఉంది, బయటికి తీసిన పరిస్థితి లేదు. ఒకవేళ ఏమన్నా లోపల ఇప్పుడు పోయిందని చెప్పిన తర్వాత లోపల ఉన్నాయనుకోండి, అది వెరిఫై చేయకుండా చెప్పడం కుదరదు. లోపలంటే ఇది ఒక రూమ్ లోనో గుడంలో ఉండవు, ఇవన్నీ కూడా వివిధ బ్యాంకుల్లో పెట్టుంటాయి, వివిధ డిపార్ట్మెంట్ పెట్టుంటాయి. కాబట్టి దాని మీద ఇప్పుడు ఇమీడియట్ గా ఈ రోజు సాయంత్రం లోపు దాని మీద వెరిఫై చేసి మీకు రిపోర్ట్ ఇస్తారు. దానికి రేజు వ్యాప్తి ఏం చేస్తారండి, దేవుని లదులు దెయ్యాల లదులు ఎవరిని వాళ్ళు టీడీపీకి ఏమీ లేకపోతే ఆఖరికి అది దేవాలయంలో జరిగిన సంఘటన పట్ల మేము చాలా సున్నితమైన అంశము, ఇది మానవులకి మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దాని మీద సున్నితంగా మేము ఆలోచన చేస్తాము. సంఘటన పునరావృతం కాకూడదని తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ నిన్న విజయవాడలో రాత్రి సింహాలు పోయేవంటున్నారు. ఆ రథాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి దాన్ని ఉపయోగించలేదు, దానికి ముందు సంవత్సరం ముందు కూడా ఉపయోగించలేదు, అంతకుముందు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరెత్తిపోయాడో తెలీదు. దాన్ని వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ రథాలు జరిగిన తర్వాత దాంట్లో గుడి కడదామని, దానికి కూడా ఒక షెల్టర్ కడదామని బయటకు తీసినప్పుడు ఈ అంశం తెలిసింది. సరే మీరు అడగొచ్చు, మరి తిరుపతి ఆయన ముఖ్యమంత్రి దాన్ని మీరు అడగవచ్చు. మరి ఎన్నాళ్ళు మీరు ప్రతి సంవత్సరం దానికి ఎస్పీ ఉంటది, ఎప్పుడెప్పుడు ఆ రథాల ధరకు చూసుకోవాలి, ఎప్పుడు చూస్తారు అనేది ఉంటుంది, ఆ ప్రకారం చేయాలి. ఒక అసత్వం అయితే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, లేదు సెక్యూరిటీ అయితే సెక్యూరిటీ మీద చర్య తీసుకుంటాము. పోనీ ఎవరైనా మేము వెనకాదిలో వాడిని ఉత్తర్వు పలుకుతున్నామా చెప్పండి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. మంత్రి ఎల్లంపల్లిని తక్షణం బర్త్రాఫ్ చేయాలి. ఎందుకంటే సంఘటన జరిగింది దుర్మార్గం, దురదృష్టం, దాన్ని కప్పించాలనే ప్రయత్నం, నిందితుల్ని కాపాడాలనే ప్రయత్నం ఇంకా దుర్మార్గం. ఈవో మాట్లాడుతున్న మాటలో బాధ్యత రాహిత్యం, సస్పెండ్ చేయాలి. ఎందుకంటే జరిగిన సంఘటన మీద అక్కడ దొంగతనం జరగటం, మూడు సింహాలు ఎత్తుకెళ్ళటం ఎంత దుర్మార్గమో, ఆ దుర్మార్గాన్ని దొంగతనాన్ని కప్పుపుచ్చే ఈవో గారు మాట్లాడటం అనేది బాధ్యత రాహిత్యం. మంత్రి గారు సమర్థించడం ఇంకా దుర్మార్గం. ఇంకా గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని మా మీద పడి ఏడుస్తున్నారంటే ఇంతకన్నా దుర్మార్గపు రాజకీయాలు, నీచ రాజకీయాలు ఉండవు. సుమారుగా ఈ రథం